మీకు తెలుగు తెలుగుతో ముందు నుంచి కనెక్ట్ ఉందన్నమాట. ఈ సినిమా రావడం ఐ ఫీల్ ద సేమ్ అండి. ఈ ముందు కూడా యునో వెన్ ఐ సా ఫస్ట్ టైం తెలుగు అది ఏదో చాలా కనెక్ట్ అయ్యాను, అట్రాక్ట్ అయ్యాను. ఈ తెలుగు ఈవెన్ ఈ స్పీకింగ్ కూడా అదే ఇంట్రెస్ట్. యా, బికాస్ నేను ఈ ముందు కూడా చాలా సినిమా చూసాను. ఫస్ట్ సినిమా చూసినది పోకిరి అండి, బిగ్ స్క్రీన్ లో చూసినది. అప్పటి నుంచి నేను మహేష్ బాబు సార్ ఫ్యాన్ అయ్యాను. మహేష్ బాబు అంటే ఫ్లాట్ ఇంకా ఫ్యాన్ అయ్యాను అండి. ఫ్లాట్ అవ్వట్లేదు. ఫ్లాట్ అవ్వలేదా మీరు? జనరల్ గా ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అవుతుంది. మీరు ఫ్యాన్ అయ్యారు? ఫ్యాన్ అయ్యాను అండి. తన క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. మాకు ఫస్ట్ క్యారెక్టరే కనిపిస్తుంది. బట్ ఇన్ఫాక్ట్ పోకిరి చూసినప్పుడు డెఫినెట్ గా లుక్ కు ఫ్లాట్ అయ్యారు. అయ్యాను. దంశిక లాంటి అమ్మాయికి పోకిరి లాంటి అబ్బాయిలు నచ్చుతారు అనమాట. అయితే అలాంటి మీరే చెప్తున్నారు కదా, అవునా నన్ను అడుగుతారు క్వశ్చన్, ఆన్సర్ మీరే చెప్పారు కదా. అలాంటి ఏమీ లేదు నాకు. ఎందుకు ప్రిఫరెన్స్ అడుగుతున్నారు? నేను ఫ్యాన్ అండి, అంతే. అబ్బాయి అమ్మాయి గురించి తర్వాత మాట్లాడతాను. మీరే కదా చెప్పారు క్యారెక్టర్ నచ్చింది నాకు అని చెప్పేసి. మంచి క్యారెక్టర్ గా ఉండాలి, అందమ్మా ఉండా కూడా మంచి క్యారెక్టర్ ఉండాలి. పొండుగాళ్ళ అంటే అబ్బాయి కావాలి దనిష్కాకి. పొండుగాళ్ళ అంటే పొండుగాడు అంటే దాంట్లో మహేష్ బాబు నేమ్ కదా. పండుగండి. ఓకే ఓకే, ఐ డోంట్ నో దట్ అండి, సారీ. ఇంకా మహేష్ బాబు సినిమాలు కంటిన్యూ చూస్తున్నారు? ఇప్పుడు ఏ టైంలో హైదరాబాద్కు వచ్చినప్పుడు సర్కారి వారి పాట చూసాము. ఆ ముందు కూడా వచ్చిన సినిమా చూసాము, మహర్షి చూసాము. ఆ రిలీజ్ టైంలో వస్తే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాం. చూస్తారు అంటే ఓన్లీ చూడడమేనా, చూసి ఎంజాయ్ చేయడమేనా, చప్పట్లు కొట్టడమేనా? అవన్నీ ఎంట్రీ ఎంట్రీ అన్ని విసుల్ కొట్టి లాస్ట్. ఇంతవరకు ఏ యాక్టర్కు నాకు చేయలేదండి, నిజంగా చెప్తున్నాను. ఏ యాక్టర్ చేయలేదు. మా రిలేటివ్స్ అన్ని చూసి ఏంటిది మీ ఎవరికి చేయలేదు ఇంతవరకు, అది లోపల నుంచి వస్తుంది. ఏం చేయాలి? అయ్యో వద్దు, ఐ విల్ సే, ఐ విల్ ఫర్ హిస్ ఎంట్రీ ఐ విల్ షౌట్. మీ ఫాదర్ ఎంట్రీకి? మీ ఫాదర్ ఎంట్రీస్? ఏ ఫాదర్ అండి? రియల్ ఫాదరా? రియల్ ఫాదరా? రియల్ ఫాదర్ ఎంట్రీస్ ఎప్పుడు హీరోనే ఇంట్లో చూస్తుంటాం. అది కాదు కదా స్క్రీన్ మీద అంటే రజనీ రజనీ డాడ్ కదా. అయ్యో ఇప్పుడు విజువల్స్ కొట్టలేదు, మార్చుకున్నాను. లేదు చేయలేదు, ఈసారి కొట్టండి. కానీ ఐ వాస్ రియల్లీ హ్యాపీ సీయింగ్ హిమ్. తన తన చూస్తే చాలా ఆ స్టార్డమ్ అన్ని ఆ స్టేటస్ లో వెళ్ళినప్పుడు కూడా క్యాజువల్ గా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా బాగా మాట్లాడతారు. బాగా మాట్లాడతారు. యా, హీస్ వెరీ నార్మల్ అండి. అండ్ అది అది నేర్చుకోవాలి తన దగ్గర నుంచి.